जय भारत मत सामरस्यता वर्धिल्लाली हिंदुवुलु मुस्लिमुलु क्रैस्तवुलु अन्नादमुलुगा मेलगाली मतोन्मादं नशिंचाली इदे भारत देशानिकि श्रेयस्करं इदे मेल विघ्नुलैन सहोदरी ना सहोदरुलारा आंध्र राष्ट्रंलो प्रकाशं जिल्ला कंदुकूरुलो చట్టాన్ని కాపాడి చట్టానికి లోబడి పనిచేయవలసిన గౌరవ అధికారులే చట్టాన్ని అతిక్రమించి మతోన్మాదులకు సహకరించే విధముగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేకమైన మంచి పనులకు విఘాతం కలిగించే విధముగా కులమతాలకు అతీతముగా ప్రాంతాలకు అతీతముగా పార్టీలకు అతీతముగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందిస్తూ అన్ని మతాలు సమానమే అన్ని కులాలు సమానమే అంటూ ఈ భయంకరమైన తెగులు కరువు పరిస్థితులలో ఈ రాష్ట్రానికి పెద్దనలాగా పెద్ద కోడుకులాగా ఉండి ఎవరికి నొప్పు తెలియకుండా పరిపాలిస్తుంటే ఇలాంటి మంచి ప్రభుత్వానికి ఇలాంటి మంచి ముఖ్యమంత్రికి మాయని మచ్చ తెచ్చే కొంతమంది మతాలకి అనుకూలులైన అధికారులు లేకపోలేదు. ఇది చాలా దారుణమైన సంగతి. కందుకూరులో కందుకూరు మున్సిపల్ కమిషనర్ జి మనోహర్ గారు ఆదేశాల మేరకు పెట్లూరి రామకృష్ణ మురళి అనే బీజేపీ ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు నాయకుడైన అతని ప్రోద్బలంతో మరి ది పెంతుకోస్ట్ మిషన్ చర్చి వద్దకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వేణు గారు, ఏరియా ప్లానర్స్ తరుణ్ గారు, హరిషిత గారు, సాయి ప్రసాద్ మరికొంతమంది మున్సిపల్ సిబ్బందిని కందుకూరు మున్సిపల్ కమిషనర్ వారు కుట్రపూరితంగా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయాలని, దళితులను కించపరచాలని, ప్రార్థనా స్థలాల్లోకి సొంత భూములలోకి అక్రమంగా చొరబడి ధ్వంసం చేయించారు. ఈ విషయమై నేను ఈరోజు ఉదయకాలంలో కందుకూరు మున్సిపల్ కమిషనర్ జి మనోహర్ గారితో ఫోన్లో సంప్రదించినప్పుడు వారు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ విషయాలు మీరు వినండి. తర్వాత స్థానిక పాస్టర్మ గారు రిప్కమ్మ దోర్కమ్మ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడాను. వారు కూడా పూర్తి వివరణ ఇచ్చారు. పాస్టర్మ గారు ఇచ్చిన వివరణ, కమిషనర్ గారు చెప్పిన మాటలను బట్టి చూస్తే కమిషనర్ గారు ఖచ్చితంగా అక్కడున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ వారికి అమ్ముడుపోయి వారికి తొత్తులుగా వ్యవహరించినట్లు కనిపిస్తుంది. ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. అక్కడ కోర్టు వారి ఆదేశాలు లేకుండా, కోర్టు అనుమతి లేకుండా, కోర్టులో ఉన్న ఒక కట్టడం విషయమై గౌరవ హైకోర్టులో ఉన్న విషయాన్ని పక్కన పెట్టి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా గవర్నమెంట్ అధికారులు మతోన్మాదులు, మతోన్మాది అయినా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుడైనా మరి పెట్లూరి రామకృష్ణ మురళి అనే ప్రోద్బలంతో, ఆ వ్యక్తి ప్రోద్బలంతో, ఆ మతోన్మాది ప్రోద్బలంతో వీరు చొరబడి చర్చి ఇంటి మెట్లను ధ్వంసం చేశారు. ఇది వారు ధ్వంసం చేసింది మెట్లును కాదు, కానీ క్రైస్తవుల మనోభావాలను ధ్వంసం చేశారు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేశారు. ప్రపంచ మేధావి, భారతదేశ ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనోభావాలను, స్వాతంత్ర సమర పోరాట యోధుల, స్వతంత్ర సమర యోధుల మనోభావాలను ధ్వంసం చేశారు. కాబట్టి ఇలాగ అక్రమముగా, అన్యాయముగా, అధర్మంగా, గౌరవ కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కందుకూరు మున్సిపల్ కమిషనర్ గారిని వెనువెంటనే సస్పెండ్ చేయాలని, వారి యొక్క ఆదేశాలతో అక్కడికి చేరిన వేణు గారిని, తరుణ్ గారిని, హరిత గారిని, సాయి గారిని, ప్రసాద్ గారిని, ఇంకా అనేక మందిని సస్పెండ్ చేయాలని, అక్కడికి వెళ్ళిన వారందరినీ సస్పెండ్ చేయాలని ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టు 2007 ఎస్సీసీ 282 ప్రకారం, మద్రాస్ హైకోర్టు రిట్పిల్ నెంబర్ 2149 ఆఫ్ 2018 ప్రకారం
డబ్ల్యూఎంపీ నెంబర్ 2675 ఆఫ్ 2018 ప్రకారం ఎవరి సొంత స్థలంలోనైనా ఎవరి ఇంట్లోనైనా వారు నమ్మిన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఏ గవర్నమెంట్ అధికారి ఇంటర్ఫీర్ కాకూడదని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఉండే దాన్ని ఆధారం చేసుకొని 2018-19 గౌరవ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఇన్ని ఉత్తర్వులు ఉంటే ఏ విధంగా ప్రభుత్వ అధికారులు అక్రమంగా ఆ స్థలంలోకి వెళ్ళారు, కానీ అది హైకోర్టు పరిధిలో ఉంటే ఏ విధంగా అంత ధైర్యంగా ఎంత లంచాలు తీసుకోకపోతే చర్చిని ధ్వంసం చేయడానికి వెళ్ళారు? ఇది చాలా అన్యాయం. ఈ విషయాన్ని తీవ్రంగా మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ కందుకూరు పట్టణంలో శాంతియుత నిరసన ర్యాలీని చేస్తాం, శాంతియుత దీక్షణ చేస్తాం. న్యాయం జరగకపోతే, వారిని అక్కడ సస్పెండ్ చేయకపోతే ఆమరణ నిరహార దీక్ష కూడా కూర్చుంటామని మేము తెలియజేస్తున్నాం. కందుకూరు పట్టణంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అన్నాదమ్ములకు కలిసిమెలిసి ఉంటున్నారు. విడదీయాలనే ఈ కుట్ర కుతంత్రాలతో కూడిన ఈ అధికార దుర్వినియోగపరులందరినీ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆ కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి గారు, మీ పేరు కూడా వారు వాడుతున్నారు, మీ అనుచరులే ఇలాగ చేస్తున్నారని, మీ ఆదేశాల మేరకే కమిషనర్ గారు ఇలా వ్యవహరిస్తున్నారని, పెట్లూరి రామకృష్ణ మురళి అనే వ్యక్తి మీ అనుచరుడని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్నారు, మరి మీరు ఇలాగుంటారని మేము నమ్మట్లేదు. కానీ ఒకవేళ ఇదే నిజమైతే మీరు వెనువెంటనే వీరిని పిలిచి హెచ్చరించి మీరు పెద్దన్నగా ఆ ప్రాంతంలో ఈ విషయంలో వ్యవహరించి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకసారి మేము ది పెంతికోస్ట్ మిషన్ చర్చి సంఘస్థులందరికీ, ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరి తరఫున కూడా మీకు ధైర్యాన్ని చెప్తున్నాం. మేమందరం మీ పక్షాన ఉన్నాం. వారు ధ్వంసం చేసింది మీ చర్చి మెట్లను కాదు, దళితుల ఇళ్ళకు సంబంధించిన మెట్లను కాదు, దళితుల హృదయాలను, క్రైస్తవుల మనోభావాలను, రాజ్యాంగాన్ని, గౌరవ కోర్టు తీర్పులను, అంబేద్కర్ గారి యొక్క మనోభావం వీళ్ళందరూ ధ్వంసం చేశారు. కాబట్టి మనం కలిసికట్టుగా ఉన్నాం. ఇది మీ సమస్య కాదు, మనందరి సమస్య. ఇక్కడ న్యాయం జరిగేంత వరకు కూడా న్యాయ పోరాటం చేద్దాం. వెను వెంటనే మీరు ఆల్రెడీ వెళ్ళి పోలీసు వారికి కంప్లైంట్ చేయండి, ఎందుకంటే అక్రమంగా గవర్నమెంట్ అధికారులు మన స్థలంలోకి రాకూడదని గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. రాజ్యాంగం కూడా దానికి వ్యతిరేకం. వారు చేసిన పనికి ఏ గవర్నమెంట్ అధికారి అయినా దేనైనా కోల్చాలన్నా, దేనైనా పగలగొట్టాలన్నా ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత వివరణ కోరాలి. అది సమంజసంగా లేకపోతే, లేదా వారు అడిగిన రీతికి కొంత సమయం ఇవ్వకపోతే సమయం ఇచ్చి చూడాలి. అప్పుడు చేయకపోతే అప్పుడు ఇది మనోభావాలకు సంబంధించిన సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని మేము అనుకోలేదు. ఇది చాలా బాధాకర విషయం. మేమందరం మీ పక్షాన ఉందాం, ఎంత దాకానే వెళ్దాం. న్యాయం జరిగేంత వరకు అక్కడున్న ఎవరైతే అక్రమంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి గౌరవ కోర్టులు తీర్పులను తొంగలో దొక్కి చట్టాలను చేతిలోకి తీసుకొని పక్షపాత ధోరణిలో వ్యవహరించారో వీరి మీద కంపల్సరీగా న్యాయబద్ధమైన కోర్టుల ద్వారా పోరాటం చేస్తాం. అక్కడ అన్ని విధాల మేము మాకున్న హక్కులన్నింటినీ వినియోగించుకొని ఆ మండలంలో ఉన్న గౌరవ పాస్టర్లను, ప్రకాశం జిల్లాలో ఉన్న పాస్టర్లను, ఈ రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అక్కడ మా యొక్క రాజ్యాంగ హక్కులను కాపాడుకొని అక్కడ మేము చర్చిని కాపాడుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఒకసారి నేను మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడిన మాటలు, పాస్టర్ గారితో మాట్లాడిన మాటలు ఒకసారి విందామా? హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్, కందుకూరు మున్సిపల్ కమిషనర్ గారండి? అవునండి. సార్, నా పేరు రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగూడి అండి. ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. చెప్పండి సార్. ఇది మా టీపీఎం అండి, ది పెంతికోస్తు చర్చి మిషన్ వాళ్ళది. చర్చిని అక్రమంగా కూలగొడటానికి వెళ్ళారని మాకు తెలిసింది సార్. అది సోషల్ మీడియా ద్వారా ఒకళ్ళు ఆల్రెడీ చెప్పారు. అది ఆల్రెడీ ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎలా వెళ్ళి మా మనోభావాలు గాయపరుస్తారండి? మేమే కోలగొడతారు, మేము వెళ్ళలేదండి. కోర్టు ఆర్డర్ ఉంది, ఆపమని చెప్పినట్టున్నారు మా వాళ్ళు. కోర్ట్ ఆర్డర్ ఆల్రెడీ కట్టుకోమని ఉంది అండి. ఇప్పుడు ఆ లెక్క వస్తే మీరు చూసారండి కోర్ట్ ఆర్డర్? ఏమండి, వాళ్ళు పెట్టారండి మా కోర్టు. ఒకసారి దయచేసి కోర్ట్ ఆర్డర్ చూడండి
సార్ నేను కోర్ట్ ఆర్డర్ మాకు పంపించారు సార్ కోర్ట్ ఆర్డర్ నాట్ టు మేక్ ఎనీ కన్స్ట్రక్షన్స్ అని చాలా క్లియర్ గా గౌరవ హైకోర్టు ఇచ్చున్నారు అవును సార్ ఇప్పుడు ఏంటండి నాట్ టు మేక్ ఎనీ కన్స్ట్రక్షన్స్ అంటే ఏ పని చేయొద్దు అన్నారు ఏ కన్స్ట్రక్షన్ ఏ కట్టుబడి కట్టొద్దు అని చెప్పారు ఆర్డర్ వచ్చిన తర్వాత చాలా కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు అవును సార్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ కోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు త్రూ కోర్ట్ కి మీరు సబ్మిట్ చేయండి మీరు ఇచ్చిన ఆర్డర్ ని వైలేట్ చేస్తున్నారని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన అథారిటీ మేమండి కంటెంప్ట్ నాకు కదా పడేది కంటెంప్ట్ మున్సిపాలిటీ కదా పడేది అవును సార్ ఇప్పుడు వాళ్ళు కోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు కంటెంప్ట్ మీకు మున్సిపాలిటీ వారికి ఇస్తే అలా కోలగొట్టమని లేదు కదా సార్ మీరు కావాలంటే అక్కడ కంప్లైంట్ ఇవ్వండి గౌరవ హైకోర్టు కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాది మేము కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అవును సార్ కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అంటే కొంచెం కోలగొడతారా సార్ ఒక్క నిమిషం అండి కమిషనర్ గారు ఎవరు కోలగొట్టలేదండి అది ఎవరు చెప్పారు మీకు అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే కోలగొట్టడానికి వెళ్ళారని చెప్పారండి అప్పుడు లేదండి రాంగ్ ఇన్ఫర్మేషన్ మీ సోషల్ మీడియాలో చూసేయని నమ్మకం కావాలంటే వచ్చి చూడండి కందుకూరు వచ్చి చూడండి కనిపించింది సార్ మేము కూడా ఏంటంటే మిమ్మల్ని మేము అసలు కందుకూరు వచ్చి చూడండి మీకు తెలిసింది ఖచ్చితంగా వస్తాం సార్ మేము ఖచ్చితంగా వస్తాం ఇప్పుడు అందరికి మేము సోషల్ మీడియాలో నన్ను మోసపోతుంది అదే అవును మాకు అంటే మేము ఒకటండి మేము గౌరవ అధికారులు మిమ్మల్ని గౌరవిస్తూ మేము నమ్ముతాము ఎంత గౌరవంగా చెప్పారో నేను గౌరవ హైకోర్టు ఆదేశాలు నేను అమలు పరచాల్సిన అధికారిని కదా మేము ఆపండి అని చెప్పాం ఆపకుండా మా ఎంప్లాయీస్ మీద దుర్భాషలు దౌర్జన్యం అన్ని చేశారు సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు పాస్ట్ లో దుర్భాషలాడరు సార్ అది కరెక్ట్ కాదు మీరు పాస్ట్ లో ఎలా దుర్భాషలాడతారు సార్ ఇప్పుడు మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి సార్ అది సార్ చాలా మంది ఉంటారు వర్కర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఎవరు ఆడాడో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు అవును సార్ వర్కర్స్ ఆడతా వర్కర్స్ సార్ ఇప్పుడు మీరు ఒక్కరు సార్ మీరు చెప్పింది మేము వింటున్నాం ఇప్పుడు వర్కర్స్ పాస్టర్లు గాని క్రైస్తవులు గాని గౌరవ అధికారులు గౌరవిస్తారు అవసరమైతే మేము నష్టపోయినా గానీ ఉంటాం గానీ మేము గౌరవ అధికారులు దూషించమండి ఇక్కడ వాళ్ళు తీసిన వీడియోలు అన్ని ఉన్నాయి దాంట్లో చూపిస్తారు అందరు ఉన్నాయి సార్ మా దగ్గర అన్ని వీడియోలు పంపించారు కాబట్టి మిమ్మల్ని ఫోన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఆ లెక్క వస్తే కందుకూరు మున్సిపాలిటీలో వితౌట్ ఎన్ని పర్మిషన్ లేకుండా కట్టిన గౌరవ హైందవ సహోదరు టెంపుల్స్ ఉండి మసీదులు ఉన్నాయి మేము వాటిని ఎప్పుడు కూడా ఇలా ఉండి అని కోర్టు నుంచి తెచ్చుకోండి అండి అంతే కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత కోర్టు ఆదేశాలకి అమలు చేయాల్సిన బాధ్యత మాకు ఉంది మేము అమలు చేస్తున్నాం సార్ కోర్టు కోలగొట్టమని లేదు కదా సార్ మీకు ఇచ్చిన ఆర్డర్ లోనే పని ఎవరు నేను అదే చెప్పింది మీకు సోషల్ మీడియాలో చెప్పే వార్తలు నమ్మకండి ఇక్కడ వచ్చి చూడండి ఎవరు ఏం చేయలేదు ఇప్పుడు మా అంటే ఇప్పుడు ఆ చర్చిని కోలగొట్టడానికి మీరు వెళ్ళలేదు కదా సార్ అయితే అక్కడికి ఎవరు కోలగొట్టలే ఎవరు కోలగొట్టలే మరి సరే సార్ అయితే మేము అందరు ఖచ్చితంగా అక్కడికి వస్తాం సార్ మేము చూసుకుంటాము ఆ కోర్టు ఆర్డర్ ఉంది మేము ఖచ్చితంగా చూస్తాం సార్ వచ్చిన రోజు ఇంప్లిమెంట్ చేస్తాం కోర్టు మీద గౌరవం లేకుండా కడుతుంది మీ వాళ్ళు ప్లాన్ తీసుకున్న వాళ్ళు కడుతున్నారు సార్ ఈ భారతదేశంలో గౌరవ కోర్టు చెప్పండి సార్ అసలు నమ్మకం లేదు వాళ్ళకి ఏం నమ్మకం లేదండి కోర్టుల మీద ఎవరి మీద వాళ్ళకి అసలు కనీసం గౌరవం కూడా లేదు సార్ ఈ దేశంలో క్రైస్తవుల మీద ఎంతో మంది దాడులు చేసి చంపి పాస్టర్లు కొట్టి చంపి అక్రమ చర్చిలు కోలుకుంటున్నా మేము మౌనం ఉన్నాం సార్ ఇదంతా అన్నారు ఇప్పుడు మనకి కదా వాళ్ళు గౌరవం లేదు కోర్టు వచ్చి చూడండి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి కోర్టు ఆర్డర్ ఉన్నంతకాలం మేమైతే కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మా ముందు అధికారులు లేకపోతే మా జాబ్ కి మాకు ఇబ్బంది కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ మీరు చేయొద్దు అంటలేదు సార్ మేము ఓకే మేము అంటే చేస్తున్నాం ఆపండి అని అడుగుతున్నారు మా వాళ్ళు అంతే సెన్సిటివ్ ఇది ఓకే సార్ మేము మీకు గౌరవిస్తాం ఇంకోటి ఏంటంటే సార్ ఇది చెబుతున్నారు మా వాళ్ళు చాలా గౌరవంగా అడుగుతున్నారు బట్ వెళ్ళినప్పుడల్లా మా అధికారుల్ని చాలా గౌరవంగా తిడుతున్నారు సార్ ఘోరంగా నిజంగా తిడితే మీరు కంప్లైంట్ కేసు పెట్టాను సార్ మేము ఒప్పుకుంటాం దానికి మా వాళ్ళు తిట్టరు కాబట్టి ఇప్పుడు చాలా రోజులు చెప్తాము చెప్పి అందుకే నిన్న పెట్టారు అవును సార్ ఇప్పుడు తిట్టకుండా మీరు పెడితే మళ్ళీ దానికి ఇప్పుడు క్రైస్తవుల మీద పెట్టారండి నిన్న పెట్టారు ఉంటే మీరు వచ్చి చూడండి ఫోన్ లో కాదు మీరు వచ్చి చూడండి మేము ఖచ్చితంగా వస్తాం సార్ ఇది మ్యాటర్ సెన్సిటివ్ మ్యాటర్ సార్ ఇది ఒక రిలీజియన్ సంబంధించిన ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మాకు ఇది మనోభావాలకు సంబంధించిన విషయం మీరు సోషల్ మీడియాలో నమ్మద్దు నేను వచ్చి చూడండి అని చెప్తున్నాను కదా మీకు ఓకే సార్ వస్తాం సార్ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేసిన అక్రమ కేసులు మేము దూషించుకుని ఎట్లా పెడతాం సార్ అక్రమ కేసులు పెడతారా పాస్టర్ల మీద క్రైస్తవుల మీద సార్ మీరే కదా ఇప్పుడు అధికారులు ఏమన్నా అంటే చెప్పింది సార్ మిమ్మల్ని దూషించకుండా ఎలా పెడతారు అక్రమం కేసే కదా నిజంగా దూషించి మీరు ఎవిడెన్స్ పెడితే దూషించారు కదా ఎవిడెన్స్ లేకుండా మేము పెడతారు సరే సార్ మేము ఖచ్చితంగా సార్ అక్కడికి వస్తాం సమస్యను తెలుసుకుంటాం మా శాంతి తెలిసింది ఇప్పుడు ఫోన్ లో ఒకళ్ళు చెప్పేది ఒక సైడ్ ఇది మాట్లాడకూడదు మీరు కూడా
ఖచ్చితంగా సార్, మీరు చెప్పినట్టు మేము వస్తాం. అధికారులు వస్తున్నానండి, కోర్టు ఆర్డర్ చూడండి, కోర్టు ఆదేశాలు చూడండి, అన్ని చూసి మాట్లాడండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా వందనాలమ్మా. అమ్మా అమ్మా పాస్టర్ గారేగా? అవునండి అవును. అమ్మా పాస్టర్ గారు, మీ పేరమ్మా? నా పేరు ద్వారక. ద్వారక గారు అమ్మా, ఇది చర్చి పేరమ్మా? చర్చి పేరు టీపీఎం కందుకూరు. ఆహా, కందుకూరు. అమ్మా అసలుకి ఇప్పుడే మేము సోషల్ మీడియాలో మీ వీడియో ఒకటి చూసామమ్మా. మీ స్థలంలోకి ఏదో మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ అక్రమంగా జొరబడినట్లు, మీరు వాళ్ళని నిలేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. అసలుకి ఏం జరిగిందమ్మా? అసలుకి అంటే కమిషనర్ గారు మీరు సపోజ్ హైకోర్టుకి వెళ్ళిన, ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు ఈ కేసు మీద? కేసు మీద హైకోర్టుకి మేమే వెళ్ళామండి. అంటే మీరంటే ఎక్స్పార్టీ ఎవరైనా ఉన్నారా, లేదా మీరేనా? మేము మున్సిపాలిటీనే ఎక్స్పార్టీ. మున్సిపాలిటీ ప్లస్ కలెక్టర్ ఆఫీస్, వీళ్ళిద్దరి మీద మేము వెళ్ళాము. మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి చర్చికి పర్మిషన్ కావాలని, మున్సిపాలిటీ నుంచి కొంచెం ఎక్స్ట్రా మేము కట్టుకున్న వాటిని రెగ్యులేట్ చేసుకుంటామని వాళ్ళిద్దరినే మేము ప్రతివాదులుగా పెట్టుకుని వెళ్ళాము హైకోర్టుకి. అదండి. వెళ్తే ఇప్పుడు నేను ఆల్రెడీ కమిషనర్ గారితో ఉదయం పూట మాట్లాడితే, ఉదయ కాలంలో మేము చర్చిని కోల్వటానికి వెళ్ళలేదు, మమ్మల్ని దూషించారు అని చెప్పారు. ఇది వాస్తవమ్మా? లేదండి, మేము అసలు దూషించలేదు, చాలా మర్యాదగా మాట్లాడాము. చర్చిని పడగొట్టాలని మేము వచ్చాము మా అని చెప్పారు. ఏ కారణం చేత పడగొడతారండి అన్నాము. మీరు చర్చి ఇంటికి పర్మిషన్ తీసుకొని చర్చి కట్టుకుంటున్నారు కాబట్టి అన్నారు. మేము ఆ విషయం హైకోర్టులో కూడా చెప్తున్నాం కదండి, మాకు పర్మిషన్ తీసుకునే విధానం చెప్పమని మీకు ఒక సంవత్సరం అంతా తిరిగినా మాకు గైడెన్స్ మీరు ఇవ్వలేదు. మాకు ఎలా తీసుకోవాలో తెలియక మేము ఇంటికి తీసుకున్నాము, కింద ఇల్లే కదా అయినప్పటికీ అననే అన్నాము. అంతేగాని మేము ఒక చిన్న అమర్యాద మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు పడగొట్టిన తర్వాతనే మా బిలీవర్స్ వెళ్ళి ఇంకా పడగొట్టుద్ది మా చర్చి అని దాని మీద కూర్చున్నారే తప్ప వాళ్ళు ఒక్క చిన్న అమర్యాద మాట కూడా మాట్లాడుంటే వాళ్ళు వీడియో తీశారు కదా, ప్రూఫ్ చూపిస్తున్నారు. మరి ఆ కమిషనర్ గారు ఏంది, మేమేం పడగొట్టలేదని చెప్తున్నాడు? పడగొట్టారండి, రెండు మూడు మెట్లు పడగొట్టాక ఇంక మేము ఆఫ్ చేస్తాం. మేము గట్టిగా ఆ బిలీవర్స్ అందరూ వెళ్ళి కూర్చొని అమ్మను కొట్టి మా చర్చిని కొట్టండి, మా దేవుడు ఈయన అని చెప్పి గట్టిగా ఇంక మెట్ల మీద కూర్చున్నారు. నేను కూడా వెళ్ళి అసలు కారణం లేకుండా మీరు ఎందుకు పడగొట్టేదండి, కారణం చెప్పండి అంటే, అప్పుడు దాకా మీరు ఇంటికి పర్మిషన్ తీసుకొని చర్చి కట్టుకుంటున్నారు అని అన్న వాళ్ళు, మళ్ళీ హైకోర్టులో మీరు పిటిషన్ ఉంది అనని మళ్ళీ అప్పుడే డివియేషన్ అన్నారు. డివియేషన్ కూడా అన్న లేదు కదండి, మాకు 82 అడుగులు స్థలము కట్టుకోమని వచ్చింది కదా, ఇది 82 అడుగులు మేము ఇంకా కట్టలేదే, ముందు వెనక మేము కొంచెం అటు ఇటుగా వదులుకోవచ్చు, అది కూడా గవర్నమెంట్ ఉంది కదా అని నేను మాట్లాడాను. ఓకే, ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేస్తే పడగొట్టమని ఏమన్నా మున్సిపాలిటీ వాళ్ళకి ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? మున్సిపాలిటీ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదండి, మాకు పిటిషనర్ మీరు పడగో మీరు వర్క్ ఆఫ్ చేసుకోండి అన్నారు. అంతేగాని ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా ఇప్పుడు అక్కడ ఇనుము తుప్పు పడుతున్నానో, మెటీరియల్ పాడైపోతున్నానో, అద్దెలు పెరిగిపోతున్నాయనో, అది జస్ట్ మీరు పక్కకు పనిచేస్తుంటే అలా చేస్తున్నప్పుడు వెళ్ళి కమిషనర్ మున్సిపాలిటీ సిబ్బంది వెళ్ళి పడగొట్టండి అని ఆర్డర్లు ఏం చెప్పలేదుగా? అసలు ఒక్కటి కూడా మున్సిపాలిటీకి ఆర్డరే లేదండి. మున్సిపాలిటీ వాళ్ళు వేసిన కౌంటర్ లో కూడా వాళ్ళు ఏమేశారంటే, అది చర్చి కాబట్టి, రిలీజియస్ స్ట్రక్చర్ కాబట్టి మాకు సంబంధం లేదు, కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళు అనుమతి తెచ్చుకోవాలని రాశారు. మేము కలెక్టర్ గారికి ఎన్ఓసీకి కూడా పెట్టామని హైకోర్టుకి మేము జడ్జి గారి దగ్గర చెప్పాము. చెప్పండి, వాళ్ళకి సంబంధం లేదు అనేది క్లియర్ అయిపోయింది అక్కడ. మున్సిపాలిటీకి అసలు మా దాంట్లో సంబంధం లేదు. ఓకే, వాళ్ళకి సంబంధం లేకపోయినా కౌంటర్లు గౌరవ హైకోర్టులు కౌంటర్ వేసి కూడా మాకు సంబంధం లేదని చెప్పి అక్రమంగా జ్వరపడ్డారు. అంతేగా, అక్రమంగా జ్వరపడటమే కాదు, ఒక మత సంబంధమైన చర్చిని వితౌట్ హ్యావింగ్ ఎనీ నోటీస్ పడగొట్టారు 2 మెట్లు. ఆ వీడియో ఉందా మన దగ్గర పడగొట్టేటప్పుడు? ఉందండి. ఓకే, ఇప్పుడు ఇంకోటమ్మా, మీరు ఇల్లైనా చర్చి అయినా ఎవరి సొంత ఇంట్లోనైనా సొంత స్థలంలోనైనా వారు నమ్మిన దేవుని ఆరాధించుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది. మీరు మా బోర్డు సంప్రదించినట్లయితే కమిషనర్ గారికి మేము న్యాయబద్ధంగానే బుద్ధి చెప్పేవాళ్ళమే. ఇప్పుడు మీరు ఇల్లైనా సరే, ఇల్లైతే పడగొడతానికి రమ్మని ఎక్కడ చెప్పలా, అర్థమైందమ్మా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఎవరి సొంత స్థలములోనైనా వారు నమ్మిన దేవుడిని, ఎవరి సొంత ఇంట్లోనైనా వారు నమ్మిన దేవుడిని ఆరాధించుకుంటున్నప్పుడు గవర్నమెంట్ అధికారులు కలెక్టర్లు ఇంటర్ఫీర్ కాకూడదు అని ఉంది.
ఎలా వస్తాడు అతడు కమిషనర్ గారు? మరి నేను మాట్లాడితే మేము పడగొట్టలేదండి, మేము వెళ్ళలేదండి, మేము అడుగుతానికి వెళ్తే మనం తిడతానికి వచ్చారని చెప్తున్నారు కమిషనర్ గారు కదా. అదే ఆయన ఆయన మేము చిట్టిని ఆయన వీడియో చూపించమనండి, వాళ్ళు పడగొట్టిని మేము వీడియో చూపిస్తాం. ఓ పని చేయమ్మా, మీరేం చేస్తారంటే నాకు ఇప్పుడు కమిషనర్ గారు పంపిస్తే పడగొడటానికి వచ్చి పడగొట్టిన వల్ల పడగొట్టిన వీడియో వాళ్ళు వచ్చిన వీడియో నాకు వాట్సాప్ పంపండి. మరలా చెప్తున్నాను, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నీకు ఏ పర్మిషన్, మీ సొంత ఇల్లు సొంత ఈ స్థలంలో మీరు ఆరాధించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకోటి మీకు కంప్లైంట్, మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ పంపిస్తాను మీకు వాట్సాప్ కి. వాళ్ళు ఇల్లీగల్ గా వచ్చారు, అసలు మీరు హైకోర్టుకే వెళ్లకుండా ఉండాల్సింది, అవసరం లేదు ఈ మ్యాటర్లో. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మనకి సుప్రీంకోర్టు బాసు ఈ దేశానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్రమంగా మన స్థలంలోకి వచ్చారంటే వాళ్ళు 295A ఐపీసీ ప్రకారం వాళ్ళు నేరస్తులయ్యారు ఇప్పుడు. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఐక్యతగా ఉండండి. ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మేమందరం మీ అనుకున్నాం, ఖచ్చితంగా క్రైస్తవులందరూ కూడా మీ అనుకున్నారు. త్వరలోనే అక్కడ శాంతియుత నిరసన ధర్నా చేస్తాం, ర్యాలీ చేస్తాం, కమిషనర్ గారిని అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేసేంత వరకు. ఆయన పేరేం పేరు అమ్మా, కమిషనర్ గారి పేరు? మనోహర్, సింహాద్రి మనోహర్. అమ్మా సింహాద్రి మనోహర్ జి మనోహర్ ఎస్ మనోహర్ గారు. ఇప్పుడు దీని వెనక మతోన్మాదులు కొట్టరుందమ్మా? ఉందండి, రామకృష్ణ పెట్లూరి రామకృష్ణ మురళి అని ఆయన పెట్టే కంప్లైంట్ల వల్ల మేము వస్తున్నామని వాళ్ళు పబ్లిక్ గానే చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ పెట్టి అక్కడ అంటే వాడెవడు దారిని పోయి గన్నాయి గారు చెబితే కంప్లైంట్ తీసుకుని వస్తారు వాళ్ళు. ఇప్పుడు మనమే పెడతాం, ఇప్పుడు మీరు మనవాళ్ళందరూ కలుస్తారు. ఆ కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని హైందవ టెంపుల్స్ ఉన్నాయి, వాటికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి చెప్పమని అడగండి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వెళ్ళి కంపెనీ మనోళ్ళకి ఒక ఫిర్యాదు పెట్టమనండి. అమ్మా హలో, ఇంకోటి అమ్మా నేను మీకు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తాను, ఆల్రెడీ మేము గౌరవ లాయర్ గారు కూడా చెప్పుకోవచ్చు, మీరు ఈ పాయింట్లు కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సరేనమ్మా, నేను విషయాన్ని మరలా మీ దృష్టికి తీసుకో, మళ్ళీ నేను మాట్లాడతానమ్మా. మీరు ఈలోపు ఏం చేస్తారంటే నాకు ఆ వీడియోలు నాకు డీటెయిల్స్ పంపనమ్మా. నేను ఇప్పుడు ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి మనం తీసుకెళ్దాం, కంప్లైంట్ సీఎం గారికి ఒకటి పెడదాం, ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా వాళ్ళ మీద కేసు పెట్టండి. మీ అక్రమంగా మీ స్థలంలోకి వచ్చి అక్రమంగా కొలగొట్టి హైకోర్టు గైడ్ లైన్స్ వైలేట్ చేసి అక్రమంగా మీ మీద కేసులు పెట్టావు అని చెప్తున్నాడు ఆయన. సరేనమ్మా, మీరేం భయపడొద్దమ్మా, యావత్తు క్రైస్తవులందరూ మేము అనుకున్నారు. మనకి మిషన్ మన సంస్థలు లేదా మినిస్ట్రీలు చర్చ్ డినామినేషన్స్ వేరేనా కానీ మనందరూ క్రీస్తు రక్తం కాబట్టి మనందరం మేమందరం అనుకున్నాం. సమస్య మీది కాదు, క్రైస్తవులది సమస్య ఇది. సరేనా, ఎవరు మీరు భయపడొద్దు, కంప్లైంట్ కేసు పెట్టండి కమిషనర్ గారి మీద సిబ్బంది మీద. నాకు వాట్సాప్ పంపండి, మీకు వాట్సాప్ పంపిస్తాను. ఎందుకుందండి ఎనభై రెండు అడుగులు ఉంది, అంతే వ్యవస్థ లేదు, వ్యవస్థ లేదు, 82 అడుగులు ఉంది, 82 అడుగులు డివియేషన్ మొత్తం కొలవండి వెనక నుంచి ఇక్కడికి. 82 అడుగులు కంటే ఎక్కువ ఉంటే మీరు బాగా ఉంటారు. 82 అడుగులు మీ పేపర్ తీసుకురా పోండి ఒకసారి. మా దగ్గర ఉంది, మీ దగ్గర కూడా ఉంది సార్, తెచ్చుకోపోండి. మీది కూడా తెచ్చుకోండి. మీరు కలుసుకోకండి, మరి ఎందుకు ఒక పాలు కొడుతున్నారు, మరి అమాయకంగా ఉన్నామని అటు పక్కన కొడతారా? మీరు 82 అడుగులు కొలవండి, 82 అడుగులు ఎక్కడ ఉంది ఇది? ఇది 82 అడుగులు లేదు, అక్కడ దాకా రావాలి అసలు లెక్క. 82 అడుగులు మీరు కొలుస్తారు.
పగల కొట్టారండి ఊరుకాయ నువ్వు కొట్టేది కొడతా ఇంకొక రాయి పడింది అనుకో చూసుకో బాగుంది ఇక్కడ ఇప్పుడు దాకా ఊరుకున్నావు ఏదో పగల కొట్టాలి ఫార్మల్ కంటే ఊరుకున్నావు చర్చ ఇది ఇప్పుడు నుంచి చర్చ బోర్డు పెడతాం మీరు చర్చ జోలికి వచ్చారు మీరు ఇంక మామూలుగా ఉండదు మీకు పని మీరు పోసుకోవాలి నమ్మకాలు పూర్తి బాగానే కుదురుతాయి ఇప్పుడు మసీదు నమ్మకాలు లేవా మీకు మసీదులు అన్ని పడగొడతారా మసీదులు కూడా పడగొడతారా ఎందుకు పడగొడతా నూట పదిహేను అడుగుల్లో ముప్పై అడుగులు వదిలేసాం ఇంతవరకు అసలు దీనికి మెట్లు ఎక్కడైనా కట్టుకోవచ్చు రోడ్డు వైండింగ్ లోపల మేము ఏమైనా కట్టుకుంటాం రోడ్డు వైండింగ్ లో మేము ఏమైనా కట్టుకుంటాం మీ జాగా ఇది దీనికి ఎవరు మూల కారకులుగా ఉన్నారు దేవుడి చోరికి ఇంతగా వస్తున్నారు దేవుడితో ఆటలాడుకుంటున్నారు ఇది ఎవరికి మంచిది కాదు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు ఇది మా పనిలో వస్తుంది లెక్కన మీకు బాగా తెలుసు కదా మనుషులు కూడా చంపుకుంటాం పని ఉందా ఇంత డబ్బు ఇక్కడ ఏం పోయింది సొమ్ము ఇక్కడ ఏం పోయిందంటే మీద అంత లవన రోడ్డు వైండింగ్ కానొచ్చిందా అందుకోండి పట్టణంలో ఉండండి పొద్దు.